ఏలూరు జిల్లా నూజివీడు భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు చైతన్య యాత్ర తుక్కులూరు నుండి ప్రారంభమై నూజివీడు మండలం భద్రవారిగూడెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన టీడీపీ శ్రేణులు స్టేజ్పై ప్రముఖులు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రపైన వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ చీఫ్ వీప్ చింతమనేని ప్రభాకర్ మరికొంతమంది ప్రజాప్రతినిధులు ఆసీనులు అయ్యారు. మాజీ మంత్రి చినరాజప్ప మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయిన స్టేజ్. ఆందోళన చెందిన టీడీపీ నాయకులు ఈ ఘటనలో మాజీ ఎంపీ మాగంటి బాబుకు కాలికి స్వల్ప గాయాలు, సభాస్థలం వద్ద నుండి ఏలూరు వెళ్లారు. అలాగే భీమడోలు మాజీ ఏఎంసీ చైర్మన్ దోసన్నపూడి పుల్లయ్య నాయుడికి గెడ్డం వద్ద స్వల్ప గాయం కాగా నూజివీడు వాణి నర్సింహోం వద్ద ప్రథమ చికిత్స అనంతరం ఏలూరు బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న తెలుగు తమ్ముళ్ళు. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అయ్యి బాబు 8:30 గంటల మాత్రం 2 గంటల మాత్రం నిత్యావసర ధరలు ఎప్పుడు కొన్నా మాత్రం